మాత్రమే ఇది తెలుసుకోవాలి విష్ణువుకో శివునికో అని కాదు అమ్మవారికి గాని శివునికి గాని విష్ణువుకి గాని ప్రత్యేకించి కార్తీక కృత్తిక అంటే సుబ్రహ్మణ్య స్వామి గుర్తొస్తాడు ఆయన సాక్షాత్ యజ్ఞస్వరూపుడు అలాంటి సుబ్రహ్మణ్య ఆరాధనకు కూడా ప్రీతిపాత్రం అంతేకాకుండా దేవతల్లో కూడాను ఒక్కొక్క దేవత ఒక తత్వానికి ప్రాధాన్యం విష్ణు స్వరూపాలు ఎన్నున్నప్పటికీ అందులో అగ్నితత్వ ప్రధానమైన దైవం ఎవరయ్యా అంటే నరసింహస్వామి ఆ నరసింహుడు జ్యోతిస్వరూపుడు అందుకే అన్నమాచార్యుల వారు అంటారు పాల నేత్రానల ప్రబల విజ్జుల్లత కేళీ విహార లక్ష్మీ నరసింహ అని కీర్తించారు ఆయన ఒక్కసారి ఆ నరసింహస్వామి రూపాన్ని దర్శిస్తే అది సంధ్యావతారం అది యోగావతారం అది వైద్యుతావతారం అది సజ్జోజాతావతారం నరసింహస్వామి ఆవిర్భవించిన ఘట్టాన్ని వర్ణిస్తూ భాగవతం ఒక మాట చెప్తుంది సత్యం విధాతం నిజభృత్యు భాషితం వ్యాప్యంచ లోకే స్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అని వర్ణించారండి ఇక్కడ ఆ స్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి వచ్చినప్పుడు ఎలా కనబడుతున్నాడయ్యా అంటే అక్కడున్నటువంటి తన భక్తుడి మాట సత్యమని రుజువు చేయడానికి వచ్చేట స్వామి ఎవరా భక్తుడు ఆ నరసింహస్వామి ఎదురుగా ఉన్న భక్తుడు ఎవరండి ప్రహ్లాద స్వామి అంటాం మనం కానీ ఆయన ద్వారానికి కాపలా కాచిన జై విజయుల్లో ఒకడైన హిరణ్యకశిపుడు కూడా భక్తుడేగా ఆయన అన్నాడు పగలు కాదు రాత్రి కాదు వెలుగు కాదు చీకటి కాదు ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు అని కండిషన్ పెట్టాడు ఆ మాటకి తగ్గట్టుగా ఏదీ కాకుండా అన్నిట్లో ఉంటూ దేనికి అంటని మహాతేజస్తో వచ్చాడంటే ఆయన ప్రహ్లాదుని రక్షించడానికి మాత్రమే కాదు హిరణ్యకశిపుని అనుగ్రహించడానికి కూడా వచ్చాడండి హిరణ్యకశిపుని శిక్షిస్తున్నట్టు కనబడినా ఆయన్ని రక్షించాడు ఆయన ఆ జన్మ నుంచి మోచనం కలిగించాడు కదా అందుకట్టు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు సర్వవ్యాపకుడు భగవానుడు కలడం బోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమనం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యా ఎడన్ అని ప్రహ్లాదుడు చెప్పిన మాట ప్రకారంగా అన్నిటా ఉన్నవాడు దేనికి అంటనివాడు అన్నిటా ఉంటాడు ఏదీ కాడండి అందుకే అక్కడ నరసింహను మనం అంటున్నాం కానీ వ్యాసుడు అంటాడు ఈ నరుడు కాడు సింహము కాడు అన్నాడు అందుకే నా మృగం నమానుషం అన్నాడు ఇక్కడ నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు అంటే అన్నిట్లో పరమాత్మ ఉంటాడు దేనికి అంటాడు ఆయన లేకపోతే ఏదీ లేదు ఆయనకి ఏ వికారము లేదు అటువంటి దివ్యతత్వంగా నరసింహస్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడు పైగా జూలు విదిలించి వస్తున్నట్టు స్వామివారు ఆ వస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఆ జూలు అగ్ని శిఖల్లా ఉందిటండి పైగా జ్వలంతం సర్వతోముఖం అని నరసింహ మంత్రంలో మనం చెప్తాం సర్వతోముఖం అంటే అగ్ని వెలిగిస్తే అన్ని దిక్కులు చూస్తుంది అలాగే నరసింహస్వామి సర్వదిశలు పరిశీలిస్తూ సర్వవ్యాపకమైన తేజస్సుగా భాషిస్తూ ఉన్నాడు అటువంటి నరసింహస్వామి స్మరిస్తే చాలు నరసింహస్వామి వల్ల కలిగే అనుగ్రహం ఏమిటయ్యా అంటే అపమృత్యువులు అకాల మృత్యువులు రోగములు పోగొడతాడండి ముందు చేసే పని అది ఆడ తర్వాత ఏం చేస్తారంటే భక్తిని జ్ఞానాన్ని ఇచ్చి ముక్తినిస్తాడు అటువంటి నరసింహస్వామిని మనసారా మన నమస్కారం చేసుకుంటే సర్వ రోగాలు సర్వ భయాలు పోగొడతాడు అలాంటి జ్యోతిస్వరూపుడు అగ్నిస్వరూపుడైనటువంటి నరసింహస్వామిని మనం ఇవాళ జ్యోతిర్మయమైన దీపాలతో నమస్కరించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నాం విశేషించి నరసింహ క్షేత్రాలు భారతదేశంలో అనేకం ఉన్నాయండి ఉత్కళ దేశంలో పురీ క్షేత్రం జగన్నాథ స్వామి క్షేత్రం కూడా నరసింహ క్షేత్రమే అక్కడ నరసింహుడు ప్రధానంగా ఆరాధింపబడుతూ ఉంటాడు అలాగే మన ప్రాంతంలో తెలంగాణలో యాదగిరి నరసింహస్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు ఇంకా ఎన్నో నరసింహక్షేత్రాలు ఉన్నాయి ఇంకా తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో కూడా అనేక నరసింహక్షేత్రాలు మనకు కనబడుతుంటాయి అంతర్వేది వేదాద్రి ఇత్యాదులన్నీ కూడా అందుకే మన తెలుగు వారుల్లో నరసయ్యలు నరసమ్మలు కూడా చాలామంది ఉన్నారు అంటే నరసింహస్వామి మన తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం ఎన్నో గొప్ప గొప్ప నరసింహక్షేత్రాలు ఉన్నాయి కానీ సింహాద్రి నరసింహస్వామి క్షేత్రాన్ని